హలో హాయ్ నమస్తే సన్నీ అమ్మాయి బ్లాగ్ సరైన కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నడకేషన్ అనేది వస్తుంది నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతున్నానో అనేది ఒక వీడియో చేశాను అది ఒకసారి చెక్అవుట్ చేయండి చేసిన తర్వాత దాని కంటిన్యూషన్ ఈ బ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను హైదరాబాద్ నుంచి విజయవాడకి విజయవాడ నుంచి మళ్ళీ వైజాగ్కి మ్యారేజ్కి అనేది అటెండ్ అవుతున్నాను అనేది నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో వైజాగ్ బ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవాడ ముందు ఇబ్రహీంపట్నం వస్తుంది ఐబిఎం అక్కడ డ్రాపింగ్ అయిపోతాను అక్కడి నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అక్కడికి మా బ్రదర్ వచ్చాడు ఇంకా అక్కడ నుంచి నేను మా బ్రదర్తో కలిసి ఇంటికి మూవ్ అవుతున్నాను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిమకండి నేను ట్రా బస్లో వెళ్ళాను కాబట్టి అక్కడ ఒక చోట ఆపితే అక్కడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది తర్వాత లంచ్లోకి మా మమ్మీ కారపొడి నెయ్యి కాకరకాయ ఫ్రై అలాగే క్యారెట్ ఫ్రై టమాటా రసం ఆమ్లెట్ అది చేశారు ఇంకా అదే చేస్తున్నాను ఇంతకన్నా ఏం కావాలి టమాటా రసం అనేది చాలా బాగుంది అమ్మగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఈసారి మా మమ్మీని అడిగి అది ఎలా ప్రిపేర్ చేశారో అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను ఆ ప్లాంటింగ్స్ అనేది చూపిస్తున్నాను ప్లా ప్లాంట్స్ పెడుతున్నాడు అది దవనం ప్లాంట్ అండి నేను ఒక వీడియో చేసి పెడితే చాలామంది కామెంట్స్ పెట్టారు ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారు దవనం అని ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా అప్లోడ్ చేస్తే కొంతమంది వేరేవి చెప్పారు ఆ ఆషాఢ మాసంలో గోరింటాక అవి మా మమ్మీ తీసుకొస్తే అది మిక్సీ పెడుతున్నాను కొంచెం చింతపండు పెరుగు యాడ్ చేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని మనం పెట్టుకునేటప్పుడు కొంచెం లెమన్ పెట్టుకొని పెట్టుకుంటే చేతులు చాలా రెడ్గా పండుతాయి హ్యాండ్స్కి అలా నేను చూపిస్తున్నాను హ్యాండ్స్ పెట్టుకున్నది ఇంకా సెకండ్ హ్యాండ్కి మా మమ్మీ తర్వాత నెక్స్ట్ పెట్టారు ఆ క్లిప్పింగ్ అనేది చేయలేదు చూపించలేదు క్లిప్పింగ్ అనేది ఒక హ్యాండ్ క్లిప్పింగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకా లెగ్స్ కూడా పెట్టుకున్నాను అది ఆ రోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను కొత్తిమీర పచ్చడి అనేది ఈవినింగ్ టైంలో మా తమ్ముడు జ్యూస్ అది తీసుకొస్తే అది ఇంకా డ్రింక్ తాగుతూ ఉన్నాను తర్వాత మ్యారేజ్ బ్లాగ్ అనేది షేర్ చేయాలి అనుకుంటున్నాను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే కమింగ్ బ్లాగ్స్లో నేను షేర్ చేసుకుంటాను వైజాగ్ లాగ్ కమింగ్ బ్లాగ్స్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ